శ్రీకాకుళం ఫ్రెండ్ పెళ్ళికిల్ల. పొద్దు పొద్దునే లేచా. ఇళ్ళకాయల్లో బౌస్ పట్టుకుని ఉన్నారనమాట. ఏంటా అని చూస్తే ఆశ్చర్య ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ అమ్మ ఒక బౌ కాస్ట్ అయితే 5 లాక్ అంట. చివరికి తెలిసింది ఏంటంటే ఇది ఆదిత్య ఆర్చరీ ట్రైనింగ్ అకాడమీ. ఇది ఎక్కడో కాదు, మన శ్రీకాకుళంలోనే ఉంది. ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు సంతోష్ నేచర్ వ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ లేచాను. ఐ ఫౌండెడ్ వన్ థింగ్ యాక్చువల్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆచరిస్తుంది చూశాను. యాక్చువల్ నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు కర్రలతో ఆచరి చేసేవాళ్ళం. ఐ మీన్ వాటితో తయారు చేసుకొని పని చూశారు కదా ఆచరి సెటప్. దట్ ఈజ్ ఎంత ప్రైస్ పడిందమ్మా అది? 1,40,000. ఓ, ఇక్కడ పిల్లలు టార్గెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్లిప్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మార్నింగ్ వీళ్ళు లేచి ప్రాక్టీస్ చేయడం. ఇది ఆచరి అకాడమీ. ఇక్కడ మనకి అరసవల్లి దగ్గరలో ఉంటుంది, మిల్ జంక్షన్. చాలామంది అక్కడ ప్రాక్టీస్ చేసి చూసి వచ్చాను పిల్లలు. చాలామంది పిల్లలు ఉన్నారు ఆచరి ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్ ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ అరసవల్లిలో ఉంది ఆదిత్య అకాడమీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. చాలామంది పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కూడా ఇక్కడ ట్రైన్ అవుతున్నారు ఆచరి అన్నమాట. ఇది ఒక నేషనల్ గేమ్. ఇక్కడ ఇద్దరు నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వన్ అండ్ దట్ గై రెడ్ షర్ట్ స్మైలింగ్. ఎందుకు ఒక ఛాంపియన్ నువ్వు అట్లుంటే ఎట్లా? ఈ అబ్బాయి నేషనల్కి వెళ్ళాడు. ఈ అబ్బాయి కళ్యాణ్. ఓకే, మేఘన. మన శ్రీకాకుళంకి స్పోర్ట్స్లో స్పెషల్ స్టేటస్ ఉంది. అండ్ ఆర్చరీ యుగ యుగాల నుండి ఉన్న పురాతనమైన యుద్ధ కళ. ఈ ఆదిత్య ఆచరి అకాడమీ చూడగానే నాకు ఒక వీడియో చేయాలనిపించింది. చేసేసా. అకాడమీ గురించి డీటెయిల్డ్గా వాళ్ళ మాటలోనే విందాం. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ రాజ్ కుమార్ చెట్కం. ఐ స్టార్టెడ్ దిస్ ఆచరి అకాడమీ ఇన్ 2023 January 26. So this is one of the important sport event for the students, and the main advantages of this archery sport is it increases the concentration levels of the students, and one more thing, it gives the some discipline to the students, and there are many advantages with this archery. The certificates are very, very useful. These certificates are state level, national level, international level certificates are very useful to the students to get the medical seats, engineering seats, and to get the government jobs. So then only I started this academy to get the some beneficial to the students. And many parents are supported for this event. So I thankful to one and all. And my brother Chettikam Chandramouli gave the full support to me, and some of the parents, O Srinivas Rao garu, Shivaji garu, Govindra garu, Venkateswara garu, Krishna Prasad garu, and many parents are supporting me to develop this academy, and I hope that it is helpful to many students to give the bright future. Thank you. సర్ ప్రసాద్, అకాడమీ కోచ్. జనవరి 26 ఆదిత్య ఆర్చరీ అకాడమీ ఇక్కడ లాంచ్ చేసాం.
సో డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ నుండి ఇక్కడ మనకున్నారు, అండర్ 9, 12, 14, 16 and 19 అండ్ సీనియర్ కేటగిరీ. రీసెంట్గా అందరూ సీనియర్ కేటగిరీలో స్టేట్ లెవెల్ టోర్నమెంట్కి వెళ్ళారు, అండ్ అండర్ 14 అండ్ అండర్ 17 స్కూల్ గేమ్స్కి రీసెంట్గా అందరూ సెలెక్ట్ అయ్యారు. అకాడమీ నుండి 2 మెంబర్స్ రీసెంట్గా నేషనల్ సెలెక్ట్ అయ్యారు, అండ్ అకాడమీ తరపు నుండి 3 కేటగిరీస్ మేము రన్ చేస్తున్నాం, ఇండియన్ రౌండ్, రికర్ రౌండ్ అండ్ కాంపౌండ్ రౌండ్. నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, సీనియర్ లెవెల్లో కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మా టార్గెట్ ఏంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లలు పార్టిసిపేట్ చేసి స్టేట్కి అండ్ నేషనల్కి మంచిగా పేరు తేవాలని చెప్పి సిన్సియర్గా వర్క్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ కోచెస్ హియర్ అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ హియర్. థ్యాంక్ యూ. పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో ఈ ఫీడ్బ్యాక్ ఏంటి? యాక్చువల్గా మా అబ్బాయి జై కవీష్, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను శ్రీకాకుళం. మా అబ్బాయిని ఫిబ్రవరిలో ఇందులో జాయిన్ చేసాం. జాయిన్ చేయడానికి కారణం వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఈశ్వర్ సారు లాగా ఆదిత్య ఆర్చరీ అకాడమీ అర్సిల్లో ఉండి ఇది ఉపయోగపడుతుందని చెప్పడం వలన మేము ఇక్కడ జాయిన్ చేసాం. అప్పటికే మేము చెక్ చేస్తున్నాం ఏ గేమ్లో పెడదాం పిల్లల్ని, ఫిజికల్గా అలాగే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఉదయం పిల్లోడికి ఒక గంట గంటన్నర ఏదో గేమ్లో పెడితే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చెక్ చేసే టైంలో అతను మాకు తెలియజేయడం, మేము వచ్చి అకాడమీలో జాయిన్ చేయడం. ఈ అకాడమీ తాలూకా క్రమశిక్షణ చాలా బాగుంది. మేము జాయిన్ చేసిన తర్వాత సమ్మర్ క్యాంప్లో కూడా పిల్లలు సుమారు 40 మంది పిల్లలు ఇక్కడ ఉండేవారు. సమ్మర్ క్యాంప్లో ప్రాథమికంగా ఉన్నటువంటి మెలకువలన్నీ నేర్చుకోగలుగుతున్నారు 1 మంత్లో. ఆ తర్వాత సమ్మర్ క్యాంప్ తర్వాత అదే పిల్లలు కంటిన్యూ అవుతున్నారు ఈ అకాడమీలో. ఈ అకాడమీ తాలూకా డిసిప్లైన్ కానివ్వండి, మార్నింగ్ 6 o'clock ఈ అకాడమీ స్టార్ట్ అవుతుంది. 6 నుండి ఒక హాఫ్ అన్ అవరు ఫిజికల్ ఎక్సర్సైజులు ఉంటాయి పిల్లలకి. అక్కడ నుండి 1 అవరు ఈ విలువిద్య మీదేమో యాక్చరీ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 3 కోచెస్ ఉన్నారు. పేరెంట్గా మేమైతే వెరీ సాటిస్ఫైడ్. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ సెలెక్ట్ అయ్యాయి. సార్ నుంచి 1 క్వశ్చన్, అంటే ఆచార్యాన్ని స్పెసిఫిక్గా ఎట్లా మీరు డిసైడ్ అయ్యారంటే, మీకు ఏదైనా స్పెషల్? జనరల్గా మేము ఏంటంటే క్రికెట్ టెన్నిస్ ఇవన్నీ సెట్ చేసాం మాకున్నటువంటి నాలెడ్జ్ మేరకు. కానీ ఇందులో అయితే పిల్లలు ఈజీగా నేషనల్కి కానీ ఇండివిజువల్ గేమ్ అవడం వలన పిల్లల్లో టాలెంట్ ఉంటే ఇండివిజువల్గా పైకి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇందులో జాయిన్ చేయడం అయింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో రిజిస్టర్డ్ సంస్థ అయినటువంటి ఈ ఆదిత్య అకాడమీ భవిష్యత్తులో స్టేట్ మీట్స్ కండక్ట్ చేసి స్థాయికి వస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. ఆ క్రమశిక్షణ కానివ్వండి, ఆ కోచుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కానివ్వండి, డైరెక్టర్ రాజకుమార్ తాలూకా కృషే కానివ్వండి వెలకట్టలేంది. ఈ రకమైనటువంటి అకాడమీస్ వస్తే పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ వస్తాయి, ఇది చాలా అవసరం. అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఈ అకాడమీలో దించిన తర్వాత మా పేరెంట్స్కి కూడా వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేమందరం వాకింగ్ చేసుకోగలుగుతున్నాం. పిల్లలకి ఈ విద్యతో పాటు మాకు కూడా హెల్త్ కాన్షియస్ పెరిగింది. మేము ఒక 1 అవర్ వాకింగ్ చేసుకోవడం వల్ల మా ఆరోగ్యం డెవలప్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఇది మంచి అకాడమీగా డెవలప్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆదిత్య ఆర్చరీ అకాడమీ అరసవెల్లి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్. సుర్ర గారు అండ్ శ్రీనివాసరావు, సో దిస్ అకాడమీ హ్యాస్ 3 కోచెస్, ఎమినెంట్ అండ్ డిసిప్లిన్డ్ కోచెస్. దీస్ ఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ డూయింగ్ ద జాబ్. దీస్ ఆర్ ద అకాడమీ స్టూడెంట్స్ అండ్ హీఈస్ ఈశ్వర గారు, ఈశ్వర ప్రసాద్ గారు అండ్ హీ శ్రీనివాసరావు. సో అండ్ ఏ మధుసూదన్ రావు గారు ఇస్ నాట్ ప్రెసెంట్. ఈ ఆర్చరీ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ గేమ్ అన్నమాట. దీనికి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బోస్ కానీ ఆరోస్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటే, బోస్ అయితే ఇక్కడ 5,000 స్టార్ట్ అవుతాయి. వుడెన్ బో వస్తుంది బేసిక్ అనమాట. ఇక్కడ మెటల్తో చేసిన ఉన్నాయి కదా డిఫరెంట్ టైప్లో, అవి 1,50,000, 2 lakh, 5 lakh వరకు కూడా ఉన్నదన్నమాట. సో ఎక్స్పెన్సివ్ గేమ్. సో అంత ఎఫర్ట్ చేయగలిగితే మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆదిత్య ట్రైనింగ్ అకాడమీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
మీరు వెళ్ళి కాంటాక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. అలనాటి రామాయణం నుంచి మహాభారతంలో కూడా ఎన్నో అస్త్ర శస్త్రాలు ఉపయోగించారు ఈ విలువిద్య సహాయంతోనే. అండ్ నేను కూడా కుంఫూ నేర్చుకున్నాను, నాకు చాలా యుద్ధ కళలు తెలుసు, కత్తియుద్ధం, కర్రసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఫాలోవర్స్ లేరు. సైనింగ్ ఆఫ్ సంతోష్, టేక్ కేర్, బాయ్ బాయ్ గాయ్స్.